నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. ప్రభుత్వ వైద్యశాల ఖ్యాతిని పెంచేలా పనిచేయండి. పరిశుభ్రత లోపిస్తే సహించేది లేదన్న జిల్లా కలెక్టర్ కోన శశిధర్. జగన్ అక్రమ నిజ స్వరూపం స్పష్టమైంది. విమర్శించిన పార్టీతోనే పొత్తుకు సిద్ధమైంది. మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ గురువారం నాడు ఆకస్మికంగా ప్రభుత్వ వైద్యశాలను సందర్శించారు. వైద్యశాలలోని ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి పరిశుభ్రత లోపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సుశ్రుత సమావేశ మందిరంలో వైద్యులతో సమావేశం నిర్వహించి మెరుగైన వైద్య సేవలను అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంతో చరిత్ర కలిగిన వైద్యశాలను మరింత అభివృద్ధి పరుస్తామని కలెక్టర్ మీడియాకు వివరించారు. Media on the website, which are the company.
for the grounds. After all, what for the entry? Last season. It's still we could manage because of the first two activities. The hospital, the college, the it's got a very, very long history. అనవర్తి పనిచేసారు అనవర్తున్నారు వచ్చిన దగ్గర చూస్తున్నాం లాస్ట్ 10 డేస్ నుంచి ఒక సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ద పేపర్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫైండ్ దేర్ ఆర్ స్మాల్ కోఆర్డినేషన్ ఇష్యూస్ ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ తీసుకొని ఆ డిపార్ట్మెంట్ లో వాట్ మెడిసిన్ టు గివ్ ఇస్ యువర్ జాబ్ ఐ విల్ నాట్ కమిట్ టు దట్ బట్ వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ యువర్ పోర్ట్రేయింగ్ హౌ ది హాస్పిటల్ ఈస్ బీయింగ్ రన్ దట్స్ మై బిజినెస్ ఎన్ని రోజులకు ఒకసారి ఇలా ఓన్లీ లెట్స్ సే లెట్స్ కలెక్ట్ హెచ్ఓడిస్ కాని వాళ్ళు హెచ్ఓడిస్ రెగ్యులర్ గా కలిసి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి హాస్పిటల్ అని ఎన్ని రోజులకు ఒకసారి కలుస్తా ఉన్నారంట ఎవ్రీ మంత్ వాట్ ఈస్ ద యాక్షన్ టేకన్ ఇన్ ద లాస్ట్ మినిట్స్ లాస్ట్ మీటింగ్ మినిట్స్ ఈస్ ద మినిట్స్ రికార్డెడ్ అందరూ అటెండ్ అవుతున్నారా But last time I've seen your picture in the paper, hardly I could find 10 or 12 people only. What is it? Let's just narrow. Couple of things. Manam prajallo ekvanti message pampistunnamo. Inta pedda hospital. Maybe last time we all know a very unfortunate incident happened. Guntur Medical College, Guntur General Hospital, kunna peru mottam kuda. Now, excellent history, but the Chinna incident was a point. You all know what incident I am referring to. That ground, entha customer also chindi, to bring back that credibility, probably 10,000 centuries, 100 centuries, you know the chicken. I don't know, but nobody talks about that. Single incident, highlight everything, all over the country, national media, people know what kind of, you know, common man in Marangu. People who can push me around. This groundwork has been done by us in Anand. Our backup almost taken to Anand in Sri Lankan and Pandya in Anand. In nature. You can rewrite it. One bit push there. Pandya in Anand. You can rewrite it. You can rewrite it. Buffer leda. And straight hands leva. స్పేర్ ఫ్యాన్స్ ఉన్నాయా ఎక్కడ పేషెంట్స్ లేని వాళ్ళు లేకపోతే ఎక్కడ ఇప్పుడు సైకాట్రీ ఉన్నట్టుందా 100% ఇంపేషెంట్స్ ఉందా ఈ టీబీఎస్ పర్సన్ ఓకే
గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగిందండి. చిన్న చిన్న గ్యాప్స్ కనిపించినాయి, శానిటేషన్ కానీ, పేషెంట్ కేర్లో కానీ, స్ట్రెచర్స్ కానీ, లేకపోతే వీల్ చైర్స్ యూజ్ చేసే పద్ధతి కానీ, ఇవన్నీ కూడా ఇటువంటి ఇష్యూస్ రిపీట్ కాకూడదని చెప్పి అందరికి చెప్పడం జరిగింది. అలాగే పేషెంట్స్కి డాక్టర్స్ ప్రొవైడ్ చేసే ప్రొసీజర్స్లో కూడా కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్స్ సజెస్ట్ చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ అనేది గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చాలా గొప్ప చరిత్ర కలిగిన ఇన్స్టిట్యూషన్. ఇది దీనిలో అనేక మంది చాలా పేరున్న డాక్టర్స్ ఇక్కడి నుంచే బయటకు వెళ్ళిన పరిస్థితి మనకు తెలుసు. మరి వాళ్ళందరూ గర్వించదగ్గ విధంగా, ఇక్కడ పేద ప్రజలకి మంచి సేవలు అందించే విధంగా డాక్టర్స్ అందరూ పనిచేయాలని చెప్పి వాళ్ళకి సూచించడం జరిగింది. చిన్న చిన్న ఇష్యూస్, మనం సెటిల్ చేసుకోగలిగిన ఇష్యూస్, అది శానిటేషన్ కానివ్వండి, లేకపోతే ఈ రోడెంట్ పెస్ట్ కంట్రోల్ కానివ్వండి, అటెండెన్స్ సిస్టమ్ కానివ్వండి, టైమ్లీ పేషెంట్స్కి డాక్టర్స్ అందుబాటులో ఉండటం కానివ్వండి, ఐ కార్డ్స్ వేసుకొని రావటం కానివ్వండి, మెడిసిన్స్ అందుబాటులో ఉండటం కానివ్వండి, ఈ ఔషధి కానివ్వండి, ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ కావాలి. ప్రతి మంత్ హెచ్ఓడి మీటింగ్స్ ఖచ్చితంగా పెట్టాలని చెప్పడం జరిగింది. ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా హెచ్ఓడీస్కి, సూపరింటెంట్కి, ఈ ఎక్స్టర్నల్ ఏజెన్సీస్, శానిటేషన్ ఏజెన్సీ కానీ, సెక్యూరిటీ ఏజెన్సీ కానీ, పెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ కానీ, బయోమెడికల్ ఎక్విప్మెంట్ ఏజెన్సీ కానీ, ఇవన్నీ కూడా కోఆర్డినేటెడ్గా పనిచేయాల్సిన అవసరం ఉందని వాళ్ళకి గుర్తు చేయడం జరిగింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక్కొక్క వార్డుని మీద దృష్టి పెట్టి ఈ వార్డుని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద కూడా డాక్టర్స్తో క్లోజ్గా వర్క్ చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా ప్రభుత్వం ఏదైతే లక్ష్యంతో మరి ఆదేశాలు ఇస్తున్నారో అవన్నీ సక్రమంగా అమలవటానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. డాక్టర్స్ ఎవరన్నా కావాలని చెప్పి నిర్లక్ష్యం వహిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి వాళ్ళ మీద ఈరోజు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ హెచ్చరించడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో అందరం ఒక టీమ్గా పనిచేద్దాం, మీకు కావాల్సినంత సపోర్ట్ నేను ఇస్తాను, మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా నేను అలాగే డిపార్ట్మెంట్ కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, అందరం మీతో ఉన్నాం, లెటస్ బ్రింగ్ క్రెడిబిలిటీ టు దిస్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి వాళ్ళకి ఈరోజు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మార్పు చూస్తాను. లెవెల్లో నేను ఖచ్చితంగా నేను ప్రభుత్వం దృష్టి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఈ క్లాస్ 4 ఎంప్లాయీస్ కానివ్వండి, లేకపోతే శాంక్షన్డ్ పోస్టులో ఉన్న సిబ్బంది కొరత, ఇది స్టేట్ వైడ్ ఉంది. ఖచ్చితంగా హెల్త్ మినిస్టర్ గారి దృష్టి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఇది త్వరలోనే పరిష్కారమయ్యే దిశగా నా వంతు కృషి నేను ఖచ్చితంగా చేస్తాను.